ఉండబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కేంద్ర బడ్జెట్ మీకు అందరికీ తెలిసిందే మేడం, ఉన్నోళ్ళను ఇంకా ఉన్నతంగా చేయడం కోసమే ఉన్న ఐదు అదాని అంబానీలకు దోచిపెట్టే రకంగానే ఉంటుంది అది. ఇప్పుడు దానికి ఆన్సర్ కూడా ఇచ్చిండు. వాళ్ళు చెప్తానే ఉన్నారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు ఎందుకంటే చూస్తున్నారు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నారు, ఎవరు అభివృద్ధి చెందుతున్నారు. పేదలు పేదలుగానే అవుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు ఇంకా పేదలుగా అవుతున్నారు. కానీ ఉన్న ఐదు కుటుంబాలు మాత్రం అంబానీ ఆధీనాలకు దోచిపెట్టి వాళ్ళేమో పై పైకి ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు, ర్యాంకింగ్లతో పోలుస్తున్నారు వాళ్ళను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరికి ఏం చేస్తున్నారు అనే దాని కూడా మీకు స్పష్టంగా ఉంది. ఇంకొకటి రెండవది, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల మీద ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రంకు సంబంధించిన టీఆర్ఎస్ ఎంపీలు కానీ ఎవరు కానీ పార్లమెంట్లో ఎత్తరు, సమస్యలు లేవనెత్తరు. ఎందుకంటే వీళ్ళంతా లోపాయకారి ఒప్పందం ప్రకారంగా మీరు నేను కొట్టినట్టు చేయి మీరు ఏడ్చినట్టు చేస్తా అనే పరిస్థితుల్లో ఉంటుంది వీళ్ళది. ఎందుకంటే వీళ్ళు కొట్టినట్టు చేస్తారు, వాళ్ళు ఏడ్చినట్టు చేస్తారు, అంతే తప్పిస్తే వీళ్ళు పోరాడడానికి సిద్ధంగా లేరు టీఆర్ఎస్ ఎంపీలు కానీ. ఏమన్నా అంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము మా రాజీనామాలను ఇట్లా విసిరేస్తామని చెప్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రావాల్సిన మనకు నిధులు రాలేదని చెప్పి రాజీనామా చేయమని చెప్పండి వాళ్ళని. ఎందుకు రావు నిధులు? ఇలాంటి ఏ కార్యక్రమాలు చేయరు వాళ్ళు. లోపాయకారక ఒప్పందం ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ గవర్నర్ వ్యవస్థ మీద, రాష్ట్ర ప్రథమ పౌరాలు అన్నది గవర్నర్ తమిళసాయి మీద ఏ రకంగా మాట్లాడుతున్నారు? టీఆర్ఎస్ ఆమె బీజేపీ మహిళా అధ్యక్షురాలు కావాలి ఉండి తర్వాత వచ్చిన ఒక మరుసటి రోజుకి గవర్నర్ వస్తే వాసన పోతుందా అని అంటున్నారు. ఆ రోజు మీరు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అనేది వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి ఎలక్షన్ ఉన్నప్పుడు మీరు మద్దతు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీరే కదా మద్దతు ఇచ్చింది ఆ రోజు జాతీయ అధ్యక్షుడు అనే విషయం మీకు తెలియదా? మీకు అవసరానికి తగ్గట్లు మీ రాజకీయాలను వాడుకోవడం తప్పిస్తే కాకపోతే మీరు ఈ గవర్నర్ వ్యవస్థ మీద ఇంతటి దుర్భాషలాడడం, ఒక మహిళను తల్లిగా చలిగా భావించాల్సిన వ్యవస్థలో మీరు ఈ రకంగా మాట్లాడడం పద్ధతి కాదు. రెండవది, మిషన్ కాకతీయ అని చెప్పారు రాజాన్న ఇంతకుముందు మాట్లాడుతూ. ఈ మిషన్ కాకతీయను కమిషన్ కాకతీయ వీళ్ళకి బడ్జెట్లో పెట్టేది ఒకటి, వీళ్ళు దారి మళ్లింపు పథకాలని వీళ్ళకి ఏదైతే కమిషన్లు వస్తాయో దానికి మాత్రమే ఎక్కువ నిధులు కేటాయించుకుంటారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. విద్యకు 2014లో తెలంగాణ విద్యార్థి అమరవీరుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి విద్యకు మేము మంచిగా కేటాయిస్తాం నిధులు అని చెప్పి చెప్పారు. 2014లో బడ్జెట్లో 10% కేటాయిస్తే ఇప్పుడు మన బడ్జెట్లో 6% కేటాయించు. అంటే మీరు వ్యవస్థను, విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేయాలనే కుట్రతో ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులు చదువుకుంటే ప్రశ్నిస్తారు, వీళ్ళు చదవద్దు. ఉస్మాన్ యూనివర్సిటీలో ప్లేట్లు పట్టుకొని తిండి కోసం బయట రోడ్డు మీద ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన ఒక్కరొక్కరికి తలసరి ఒక హాస్టల్ విద్యార్థి మీద 1,26,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారు. ఎక్కడ పోతున్నాయి నిధులు అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా వాళ్ళ మీద. ఇంకొకటి అన్న ఇంతకుముందు మాట్లాడుతూ నీళ్ళు అంటున్నాడు, మంచినీరు మేము ధనవంతునికైనా ఒకటే పేదరిక పేదవాళ్ళకైనా ఒకటే రకంగా ఇస్తున్నావు. అవునన్నా ఆ మాట నీ ఇస్తున్నావేమో కానీ అదే పేదవారు తినే తిండి కేసీఆర్ మనవాడు తింటున్నాడా అన్న? దాని మీద అడగన్నా, పేద ప్రజల మీద కేసీఆర్ మనవాడు తినే తిండి పేద విద్యార్థి కూడా తింటున్నాడా? నువ్వు 1,26,000 ఖర్చు పెడుతున్నావు, మరి నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం వివక్షకు గురైనామని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కదా. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు తెచ్చుకున్న తర్వాత విద్యార్థులు ఏమాత్రం పెరిగారు? ఇంకా నీకు స్కూలు అన్ని స్కూల్ మూసివేత కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ స్కూల్ మూసివేత కార్యక్రమం వదిలితే ప్రైవేటైజేషన్ కోసం ఎక్కువ అవకాశం, ప్రైవేట్ యూనివర్సిటీలకు అవకాశం ఇచ్చిండు. ఉస్మాన్ యూనివర్సిటీ చారిత్రక కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంకు సింహభాగం పోషించిన యూనివర్సిటీలు నీరు గారుస్తున్నారు ఈరోజు. మీ ఉద్దేశం ఇది కాకపోతే ఇంకేంది కావాలని చెప్పి విద్యావ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు వీళ్ళు. ఈ బడ్జెట్లు ఏంటంటే చూపిస్తున్నారు ఒకటి, చేసేది ఒకటి. ఇంకొకటి మన బడ్జెట్లో దళితులకు కానీ మైనార్టీలకు కానీ కేటాయించిన బడ్జెట్ ఒకటి, ఆ మా యూనిట్లు కేటాయిస్తే మండలానికి ఒక్కటి కూడా వచ్చే పరిస్థితులు లేవు ఈరోజు. మీరు ఎందుకంటే రాజన్న ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చారు కాబట్టి ప్రజల గొంతుగా, పేదల గొంతుగా, విద్యార్థుల గొంతుగా వినిపిస్తాడని ఆశతో మేము చెప్తున్నామన్న. ఎందుకనంటే విద్యార్థుల తరఫున వాయిస్ వినిపించాడు అన్న, మీరు విద్యార్థి నాయకుడుగా ఉన్నారు మీరు కూడా. మేము కోరుకునేది ఏంది, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థులు అందరూ బాగుపడతారు, ఉద్యోగాలతోటి ఉంటారని అనుకున్నాం. ఏమవుతుంది ఈరోజు? విద్యార్థులు ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చెప్పారు మనకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు అని చెప్పారు. ఎక్కడ పోతున్నాయి ఈరోజు? నియామకాలు నోటిఫికేషన్ ఇస్తారు అంత లోపంగా ఇష్టంగా ఉంటుంది, అదేదో కోర్టు మెట్లకి ఎక్కే అవకాశం ఉండేటట్లు ఇస్తారు అవకాశం. అది కోర్టుకు పోతే మేమేం చేసినాం వాళ్ళు వేసారు అని చెప్పి ఇచ్చేదో లోపభూయిష్టంగా మాట్లాడుకొని వీళ్ళు ఇస్తేంది లేకపోతే అనే ఉద్దేశం ఆ కోణమే ఉంటుంది. తప్పితే వాళ్ళకి నిజాయితీగా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగ కల్పన చేయాలనే ఆశయం మాత్రం వీళ్ళకి ఏం మాత్రం స్పష్టంగా లేదు. ఓకే, రైట్. జయరామ్ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఇది ఎలక్షన్.